हाय फ्रेंड्स, वेलकम टू मिस्टर ट्रेडर चैनल। फ्रेंड्स, निन्ना मनं माटाडुकुंदे ओकसारि मल्ली चूसुकुंदाम, आ तर्वात मनं रेपु एला उंटदि एं लेदनि चूसुकुंदाम, सरेना? सरे, निन्ना मनं एं अनुकुन्नाम, ई रेंज एदैते उंदो ई रेंज ब्रेक अय्यि अप साइड गानि डौन साइड गानि रावालि अनुकुन्नाम, ओके। बट इक्कड एमैंदि, डैरेक्ट ओपन अय्यि पैन ओपन अय्यिंदि, ई जोन पैने ओपन अय्यिंदि, अवुना? జోన్ పైనే ఓపెన్ అయింది. ఇది ఏమైనా పైకి పోతుందా అంటే ఫస్ట్ ఈ రీసెంట్గా నియర్ బై ఉన్న జోన్ అనేది బ్రేక్అవుట్ చేయాలా. ఇడొక జోన్ ఉండే నిన్న వేరే ఉండే ఇవి లెవెల్స్. సో ఇడొక లెవెల్ ఉండే, ఆ లెవెల్ టచ్ అయ్యి వచ్చేస్తుంది తప్ప మళ్ళీ దాని పైకి అనేది పోతలేదు. ఈ లైన్స్ ఏవైతే గీసుకున్నాం దాంట్లో, సరే నాకు అర్థమైంది, ఓకే ఇది పోదు పైకి అని అర్థమైపోయింది. మళ్ళీ ఈ జోన్లకు ఎంగిల్ ఫైంది, ఎంగిల్ ఫైనాక మళ్ళీ రిట్రేస్ మీద రివర్స్ పోయి పైకి ఒకేసారి అనేది ఫాల్ అయిపోయింది. ఫాల్ అయిపోయి ఎగ్జాక్ట్గా జోన్ అనేది, జోన్లో అంటే యాక్చువల్లీ జోన్ ఇక్కడ వరకు ఉంటుంది, సారీ జోన్ యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉండే, కానీ ఆ జోన్లకు అయితే వచ్చింది. ఇది రిట్రేస్ అయింది అంతే, ఇంకా మార్కెట్ రిట్రేస్ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యే లోపు మార్కెట్ ఏమైంది, టైం అయిపోయింది. ఓకే, రేపు ఇది ఈ జోన్ ఏదైతే 34,760 జోన్ ఉందిగా, ఇది దీని లోపే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫాలింగ్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, ఫాలింగ్ అనేది వచ్చేస్తుంది. లేదు రేపు గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ఇది గ్యాప్ అప్ అయిందంటే దీనిపైన ఓపెన్ అయితే మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంది. ఓకే, సరే రేపు గ్యాప్ డౌన్ అయితే, గ్యాప్ డౌన్ అయితే కింద 34,600 ఏదైతే ఉందో లెవెలు, ఈ లెవెల్ దగ్గర టచ్ అవ్వాలి. టచ్ అయ్యి కొంచెం సస్టైన్ అయ్యి బ్రేక్ అయ్యి కిందికే రావాలి. ఓకే, ఈ జోన్లకి ఏదైతే బయటికి వెళ్ళిపోవాలి. సో గ్యాప్ అప్ అయితేనే మనకు పైకి పోయే అవకాశం ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి పోవాలంటే ఈడనే కొంచెంసేపు సస్టైన్ అవుతుంది. ఒకవేళ పైకి పోవాలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అంటే ఇట్లానే బ్రేక్అవుట్ అయిపోతుంది. లేదు ఇక్కడ ఒక క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఫాల్ అవుతూ వెంటనే వచ్చేసేయాల నా లెక్క ప్రకారం. ఓకేనా? సో మన ఏబీసీ ప్లాన్ ప్రకారం, ఏబీసీ ప్లాన్ తెలుసు కదా, గ్యాప్ అప్ అయితే ఏం చేయాలా, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం చేయాలా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలా, ఇదే కదా మన కాన్సెప్ట్ మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. సో ఓకే, గ్యాప్ అప్ అయితేనే పైకి పోతుంది, ఫ్లాట్గా ఓపెన్ అయితే దీని పైన క్లోజ్ అవుతుందా లేకపోతే ఈ క్లోజ్ అవుతుందా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి. గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం సస్టైన్ అయ్యి ఫాలో అవ్వచ్చు, లేదంటే డైరెక్టే ఫాలో అవ్వచ్చు, రెండు రకాలుగా ఫాలో అవ్వచ్చు. సరేనా? ఫైన్. ఇప్పుడు నిఫ్టీ. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే 15,915 పైన ఓపెన్ అవ్వాలి, అప్పుడే మార్కెట్ పైనకి వెళ్ళి పైన వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా పెద్ద గ్యాప్ అప్ అయిందనుకో చాలా పెద్దది ఫాల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఫాల్ అయ్యి ఎప్పుడైతే 15,890 ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, గ్యాప్ డౌన్ అయితే, ఈ గ్యాప్ డౌన్ అయ్యేకంటే ముందు గ్యాప్ అప్లో 15,915 లోపు క్యాండిల్ క్లోజ్ అయిందనుకో మళ్ళీ ఫాలింగ్ అనేది అవుతుంది. ఓకే, ఫాల్ అయ్యి మళ్ళీ 15,890 వరకు వచ్చి పైకి పోవచ్చు, లేదా ఇక్కడనే కొంచెంసేపు సస్టైన్ అయ్యి దన్ మన్ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ అయితే 15,873 కింద గ్యాప్ డౌన్ అవ్వాలి. ఈ జోన్ ఉందా ఏదైతే దాని కింద అయితేనే మనకు ఫాలింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ టార్గెట్ 15,830 వరకు వెళ్ళిపోవచ్చు మార్కెట్ ఇది. ఓకే, లేదు దీనిపైన ఇక్కడిని చిన్న గ్యాప్ డౌన్ అయిందనుకో మార్కెట్ ఫాల్ అవ్వడం కొంచెం కష్టమే. ఓకే, ఇక్కడిని సస్టైన్ అయ్యి మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే, అండ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే, ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా ఏం లేదు, మీరు పైన రెసిస్టెన్స్ కింద సపోర్ట్ చూసుకోవాలంతే. ఫ్లాట్గా ఓపెన్ అయితే అది పర్ఫెక్ట్ ఉందనుకో, మీరు ఈ రేంజ్లో అప్ సైడ్ పోయి టచ్ అయిందనుకో రిటర్న్ అవుతుంటే సెల్ చేయొచ్చు. లేదు డౌన్ సైడ్ టచ్ అయింది ఇక్కడ నీకు ఒక బుల్లిష్ క్యాండిల్ పెట్టడానికి బై చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? మళ్ళా ఇంకో విషయం చెప్తాం మీకు, ఎప్పుడైతే మార్కెట్ నిన్న అయిపోయింది అనుకుందాం, అంటే డైలీ కొంచెం ఏదో ఒకటి చెప్పాలిగా, ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నా. ఏం లేదు, మార్కెట్ ఇప్పుడు ఒక జనరల్గా మనం చూడంగానే ఏం కనబడుతుంది, ఇక్కడ ఇక్కడ ఒక లెవెలు, ఈ రేంజ్లో ఒక లెవెలు. ఓకే, సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీని పైనకి పోతే ఏమవుతుంది, తర్వాత ఇంకొక లెవెల్ ఉంది, ఇక్కడ టచ్ అయ్యి రిటర్న్ కావచ్చు, లేదా ఇలా బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి పోవచ్చు. ఇది ఈ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉండాలి. లేదు ఇక్కడ నుండి ఈ లెవెల్ దగ్గరనే ఉందంటే వెయిట్ చేయాలా, ఎందుకంటే కింద సపోర్ట్ ఉంది, పైన కూడా ఒక లెవెల్ ఉంది, ఆడ చాలాసేపు ఇక్కడ ఇక్కడనే ప్రైస్ అనేది సస్టైన్ అయింది కాబట్టి వెయిట్ చేయాలా. ఇది ఒకసారి బ్రేక్ అయిందనుకో 5 మినిట్స్ క్యాండిల్లో కొంచెం తొందరగా ఎంట్రీ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే 5 మినిట్స్లో ఎంట్రీ తీసుకోమని చెప్తుంటాను. ఇది బ్రేక్ అయిందనుకో జనరల్గా టార్గెట్ మీరు ఈ లెవెల్ పెట్టుకోవచ్చు మళ్ళీ. ఓకే, రేపు మాత్రం మార్కెట్ నేను బుల్లిష్ సైడ్ చూసుకుంటున్నాను, అంటే బుల్లిష్ సైడ్ ఉంటేనే ట్రేడ్ చేస్తాను. ఇవాళ కూడా నేను ట్రేడ్ ఏం చేయలేదు, జస్ట్ క్యాష్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అందులో చేసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఏం చేయలేదు అనమాట.
సో నిన్న ఇచ్చినవి కూడా ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదా. తను ఇచ్చేసి వదిలేయకుండా తను చూసుకుంటే అయిపోతుంది. నిన్న చూడండి, ఇది బై సైడ్ ఉంటుందని చెప్పిన, అవునా? ఇది ఎప్పుడైతే బై సైడ్ ఉంటుందని చెప్పినా ఈడ ఓపెన్ అయింది, ట్రిగ్గర్ కాలే. ఈడ వచ్చి ట్రిగ్గర్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయింది, ఫైన్, ఇది పోయింది. నెక్స్ట్ డిసిబి బ్యాంక్, ఇది ఈడ ట్రిగ్గర్ అయింది, ట్రిగ్గర్ అయ్యి కొంతవరకు ఇది వచ్చింది. ఎంత అంటే కొంత పర్సెంట్ టార్గెట్ అయితే ఇటుకాలే. ఓకే, 1% 1.3% అనేది మూమెంట్ ఇచ్చింది. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది కూడా అంతే, కొంచెం లోపలికి వచ్చి అయిపోయింది. ఇక ఎక్కువ మూమెంట్ రాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనకు మూమెంట్ అనేది ఆల్మోస్ట్ 0.5% వచ్చింది. అయితే లాస్ అయితే లేదు ఇంట్లో. ఓకే ఫైన్, ఈ మూడు అనేది నిన్న ఇచ్చినుండే. ఇవాళ స్టాక్స్ అనేది చూసుకుందాం ఒకసారి, మూడు ఉన్నాయి ఇవాళ కూడా. డాబర్, డాబర్ రేపు 600.70 ఈ జోన్ అనమాట. ఈ జోన్ లోపలనే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, స్టాప్ లాస్ ఈ జోన్ పైన పెట్టి సెల్ చేయండి. ఫస్ట్ టార్గెట్ 592.50. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 592.50 పెట్టుకోండి, ఓకేనా? ఇది కూడా యాంగిల్ 5 కిందకి వచ్చింది అనుకో, స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసి దీన్ని టార్గెట్ అనేది 588.50 దగ్గర పెట్టుకోండి, ఓకేనా? ఫైన్. వోల్టాస్, ఇది 1053 కింద ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి. టార్గెట్ వచ్చేసి 1038.40 పెట్టుకోండి, సరేనా? ఓకే ఫైన్. వోల్టాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంది, గ్లెన్మార్క్. గ్లెన్మార్క్ కొంచెం టార్గెట్ పెద్దనే ఉంటుంది. రేపు 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైనా ఈ లోపటినే ఉండిపోయింది అనుకో, 605.50 లోపు ఓపెన్ అయినా క్లోజ్ అయినా కూడా సెల్ చేయండి. ఫస్ట్ టార్గెట్ 596, సెకండ్ టార్గెట్ 584. ఓకే, ఈ రెండు టార్గెట్లు పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ ఇట్కాగానే ట్రైల్ చేసుకోండి, సరేనా? సెకండ్ టార్గెట్ ఇట్కాగానే ఓకే, నో ప్రాబ్లం, తీసుకోండి, బుక్ చేసుకోండి. సెకండ్ టార్గెట్ అంటే చాలా దూరం ఉంది, ఫస్ట్ టార్గెట్ కోసం అయితే చూడండి ఫస్ట్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇవాళ మాత్రం ఇంతే. అండ్ మళ్ళీ రేపు స్వింగ్ కాల్స్ అనేది రేపు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.